అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వెలుగు అని ఇక కథలోకి వెళితే కౌసల్య సుప్రజ రామ అంటూ పాడుతున్న భార్య శ్రావ్యమైన గొంతు అతన్ని నిద్రలేపింది ప్రాతకాలం వేళ అలా వినిపించే సుప్రభాతం అతన్ని ముగ్ధుణ్ణి చేస్తుంది గమ్మత్తైన లోకాలకు తీసుకు ఏ నిమిషాన కాంతి మెడలో మూడు ముళ్ళు వేశాడో అప్పటి నుంచి తన జాతకమే మారిపోయింది చిన్న పెంకుటింట్లో కటాకటిగా సంసారాన్ని లాక్కొచ్చే తన సంపాదన ఉన్నట్టుండి బంగారపు పట్టాలపైన ప్రయాణించటం ప్రారంభించింది అది తను ఏమాత్రం ఊహించలేదు ఇంతటి సిరి ఆమె తీసుకువస్తుందని తన చీకటి జీవితానికి ఆమె వెలుగు చుక్కాని అవుతుందని ఒడ్డున నిలబడి తీరం నదిని ఆహ్వానించినట్లు తన ప్రతి అడుగులోనూ ఆమె ముందుండి నడిపించేది అది తన అదృష్టంగా భావించేవాడు భావన నీలపల్లి నుంచి కాకినాడకు మకాం మార్చటం తన జీవితంలో ఓ పెద్ద మలుపు అక్కడి నుంచి పట్టిందల్లా బంగారం అవ్వటం ప్రారంభించింది అప్పటి నుంచి చెయ్యని వ్యాపారం లేదు అన్నింటా లాభమే మొదట్లో మూడు గదులు అద్దెకు తీసుకొని ఒక గదిని మరొకరికి అద్దెకు ఇచ్చిన తాము అదే సంవత్సరం ఇంటి స్థలం కొనుక్కునే స్థాయికి ఎదగటం ఆశ్చర్యకరమైన విషయమే ఇంకొన్నాళ్లలో అక్కడే ఓ మంచి భవనం కూడా కట్టుకోగలడని తను ఏమాత్రం ఊహించలేదు అంతా కలలోలా జరిగిపోతోంది తన కష్టానికి మించిన లాభాలు తలుపు తట్టి మరీ తన వాకిట నిలబడుతున్నాయి ఇలాగే జరిగితే ఊరికో భవనం కట్టెయ్యవచ్చు అనుకున్నాడు అనుకోవటమే కాదు దానిని సాధించాడు ఇద్దరు రత్నాలు లాంటి పిల్లలకు తండ్రి అయ్యాడు కిరణ్ భవ్య ప్రాణాలన్నీ వారి మీదే పెట్టుకొని పెంచుకున్నారు వ్యాపారంలో తను తలమునకలవుతుంటే నావ పగ్గాలను కాంతి తన చేతుల్లోకి తీసుకుంది ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం తొంగిచూసేది ఏ సమస్య తనదాకా వచ్చేది కాదు ఒక పని మనిషితో ప్రారంభమై నలుగురుగా మారారు పిల్లలు పెరుగుతూ ఉండడంతో ఏదైనా వ్యాపారంలో స్థిరపడాలన్న ఆలోచన వచ్చింది అలా కలప వ్యాపారంలోకి దిగాడు ఇక తనకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు అంతస్తుల మీద అంతస్తులు ఇళ్ళ మీద ఇళ్లలు మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ వైభవాల బాట పట్టాడు ఇదంతా భార్య కాంతి పుణ్యమే అన్నది మాత్రం ఏనాడు విస్మరించలేదు ఆమెను ఒంటి నిండా బంగారంతో సత్కరించడం మొదలు పెట్టాడు కొడుకు నల్లగా ఉన్న ముద్దుగా శ్రీకృష్ణుడులా ఉండేవాడు అల్లరి ఎక్కువే చేసేవాడు అతి గారాబమే దీనికి కారణం అని తెలిసినా తప్పించలేకపోయారు దానివల్ల ఇబ్బంది పడుతున్నా అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు వాడేం చెబితే అది చేస్తే గోల ఉండదు కదా అనేది కాంతి కూడా అది బయటివారికి వింతగా అనిపించేది పిల్లాన్ని అదుపులో పెట్టాల్సింది పోయి ఈవిడ ఇలా అంటుందేమిటి అని గొప్పవాళ్ళు ఏం చేసినా తప్పు పట్టలేం అని వెనుక గుసగుసలాడేవారు బయటకు మాత్రం మాట్లాడటం తగ్గించేశారు కూతురు తెల్లగా శ్రీ మహాలక్ష్మిలా ఉండేది ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది అది చూసి బ్రతికేయొచ్చు అనిపిస్తూ ఉంటుంది ఇద్దరికీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నట్లే వారు చేసే దాన ధర్మాలు పెరిగాయి మనకు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని పలువురికి పంచాలి అని తల్లి చెప్పిన మాటలు ఎప్పుడూ కాంతి చెవుల్లో ప్రబోధంలా వినిపిస్తూనే ఉండేవి దాన్ని ఆచరణలో పెట్టడం తన కర్తవ్యంగా భావించేది సంబంధాలు చూడటం వారి జీవితంలో ఒక భాగం అయిపోయింది అటు తెలిసిన వారికి ఇటు తెలిసిన వారికి ముడి పెట్టడం వాళ్ళు సంసారాలు సుఖంగా చేసుకుంటుంటే ఆనందించటం అలవాటుగా మారింది కిరణ్ పెళ్ళీడుకు రావటంతో ఓ పేదింటి పిల్లను కోడలిగా చేసుకున్నారు పెళ్ళి కూడా ఘనంగా తామే జరిపించారు తమకున్నది చాలదా ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు ఆడపిల్ల మహాలక్ష్మి ఆమె నడిచి ఇంట్లోకి వస్తే చాలనుకున్నారు అందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానించారు కానీ విధి విచిత్రమైనది సుఖాల నావలో పయనించనివ్వదు మధ్య మధ్యలో పరీక్షిస్తున్నట్లు కష్టాల తుఫానును రుచి చూపిస్తుంది పరిష్కారాల కోసం కొట్టుకు చస్తుంటే వింతగా గమనిస్తూ ఉంటుంది చివరకు విజయం సాధిస్తే సంతోషిస్తుంది ఏకు మేకైనట్లు బీదపిల్ల అని జాలి తలచి తీసుకువచ్చిన నవ్య కలికాలాన్ని మొత్తాన్ని ఇంట్లోకి తీసుకువచ్చింది చూడటానికి ఆమె ఎంత అందంగా ఉండేదో అంతరంగం అంత మసిబారి ఉంటుందని ఎవరూ గ్రహించలేకపోయారు డిగ్రీతో చదువు ఆపేసి తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండే కిరణ్లో అనూహ్యమైన మార్పు వచ్చింది మనంలోంచి వ్యవహారం నేను నా కుటుంబంలోకి మారిపోయింది పెళ్ళైన నాలుగో రోజు నుంచి వింత చోటు చేసుకోవటం విచిత్రం కాంతి ఎంత సహనం చూపిస్తూ వచ్చినా వారిద్దరి ప్రవర్తనలో మార్పుకి బదులు ఇంకా ఇంకా ఎదురు చెప్పే స్వభావం కనిపించసాగింది ఏదో పెళ్ళైన కొత్త అందరూ ఇలాగే ఉంటారులే అని సర్ది చెప్పుకుందామన్నా మనసు కుదుటపడటం లేదు కాంతి భగవంతుడా ఈ బాధను నువ్వే ఇచ్చావు దీనిని తట్టుకునే శక్తిని కూడా మాకు నువ్వే ప్రసాదించాలి అని దేవునికి మొరపెట్టుకునేది అంతే తాము చేయలేమని సందేహం వచ్చినప్పుడే ఆ భారం భగవంతుడి మీద వేస్తాం అది సహజమేగా అదే ఆమె కూడా చేసింది చెల్లి మీద అపరి అపరితమైన ప్రేమ చూపించే కిరణ్ ఆమెను పరాయి దానిలా చూడటం ప్రారంభించాడు తల్లిని తండ్రిని శత్రువుల్లా చూస్తూ వారిద్దరికీ నరకాన్ని చవి చూపిస్తున్నాడు పోనీ అందరితో అలాగే ఉంటున్నాడా అంటే అదీ లేదు అత్తగారి వైపు వాళ్ళొస్తే చాలు సంతోషంతో పొంగిపోతాడు టన్నుల కొద్దీ ఆప్యాయత కురిపిస్తాడు డబ్బు నీళ్లలా ఖర్చు పెడతాడు సెలవులు ఇస్తే చాలు ఆ కుటుంబం అంతా ఇక్కడే అదో సరదా తాము మాత్రం అలా వెళ్ళేవాళ్ళు కాదు అని మనసుకి ఎంత సర్ది చెప్పుకోవాలని చూస్తున్నా కాంతికి అది సాధ్యం కావటం లేదు తమ ఇల్లు తమదిలా కాక పరాయి వారింట్లో తాము ఉన్నట్లు అనిపిస్తోంది ఆ దంపతులకు పోని వేరే కాపురం పెట్టిద్దామా అంటే తమ బిడ్డను తామే దూరం చేసుకున్నట్లు అవుతుంది వ్యాపారం పగ్గాలు తమ చేతిలో ఉంటేనే ఇలా ఉన్నారు వీళ్ళిద్దరూ రేపు అదే వాళ్ళ చేతుల్లోకి వెళితే తమకు ముద్ద పెడతారన్న నమ్మకం కూడా పోయింది ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో ఎవరికీ తెలియదు ఈరోజు మనది రేపు మనది కాదు ఉంటామో ఉండమో కూడా తెలియదే అందుకే వెంటనే భవ్యకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలని నిశ్చయించుకున్నారు అలాగే బుద్ధిమంతుడు గుణవంతుడు శేఖర్ని అల్లుడిగా చేసుకున్నారు ఇక కూతురి విషయంలో బెంగపడాల్సిన అవసరం లేదని గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోయారు ఆమె పెళ్లి అయ్యాక అన్నయ్య ఇంతలా మారిపోయాడే అన్నయ్య నుంచి ఎంతో ప్రేమను పొంది ఇప్పుడు ఇలా ద్వేషాన్ని తట్టుకోవటం కష్టంగా భావించింది భవ్య పెళ్ళితో ఆమెకు ఆ బాధ తప్పింది ఎదురుగా ఉండి ఆ బాధను భరించే కంటే దూరంగా ఉండి ఆలోచించటం కాస్త తేలికగానే ఉంది అత్తాకోడళ్ళకి పడకపోతే ఇంట్లో నిరంతరం యుద్ధమే కాకపోతే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కానీ ఇక్కడ కాంతిది గొడవలకు దూరంగా ఉండే స్వభావం కావటం వల్ల కోడలు ఎంత కాలు దువ్వినా తనే వెనక్కు తగ్గుతూ వచ్చేది రోజువారీ కార్యక్రమంలా మారిన ఈ కలతలతో భావనకి హార్ట్అటాక్ వచ్చింది మరోసారి రాకుండా చూసుకోమని చెప్పటంతో కాంతి కలవరపడింది ఆస్తిని ఇద్దరికీ చెరి సమానంగా వీలునామా రాయించమంది దానికి ఇంట్లో మరో యుద్ధమే జరిగింది భవ్యకు చిల్లి గవ్వ ఇవ్వటానికి లేదని పేచీకి దిగాడు కిరణ్ ఇదంతా నా స్వార్జితం అడిగే హక్కు వాడికి లేదని భావన ఇద్దరి మధ్య నలిగిపోయింది కాంతి తన భర్త లేకపోతే తను బ్రతకగలదా అన్న ఆలోచన ఆమెను కృంగదీయటం ప్రారంభించింది భవ్య శేఖర్ మీకు మేమున్నామని ఎంతగా చెబుతున్నా మనసులో మదన పడటం తప్పటం లేదు వాళ్ళిద్దరికీ అందరూ తల్లిదండ్రుల్లా తాము పిల్లలను క్షమిస్తూ పోతే వాళ్లకు బుద్ధి ఎప్పుడు వస్తుంది అందుకే తిరుగులేని నిర్ణయం తీసుకుంది కాంతి బిడ్డ మీద ప్రేమను చంపుకొని వాళ్ళ బ్రతుకు వాళ్లను బ్రతకమన్నారు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు అప్పుడు వాస్తవంలోకి వచ్చారు కిరణ్ నవ్య ఇక తమ పప్పులేం ఉడకవు అని అర్థమయ్యింది ఇంకా తమ ప్రతాపం చూపిస్తే ఆస్తి అనాథ శరణాలయానికి రాయించినా రాయిస్తుంది తన అత్త ఆమె అంతటి గనురాలే అని బుద్ధి తెచ్చుకున్నారు కాదు కాదు బుద్ధి తెచ్చుకున్నట్లు నటించటం ప్రారంభించారు ఇదేం ప్రారంధం తండ్రి దగ్గర పిల్లలు పిల్లల దగ్గర తల్లిదండ్రులు నటించటమా జీవితమే ఒక నాటక రంగంలా మారిపోయిందే అని కాంతి కుమిలిపోని క్షణం లేదు భావన ఓదార్పుతో నెట్టుకొస్తున్నాడు వాళ్ళిద్దరూ ఒకరికొకరుగా నిలబడటం వల్లే ఈ సంసారం ఇంకా రోడ్డుకెక్కలేదు రోజు రోజుకి అన్ని టీవీ సీరియల్స్లోనూ పగలు ప్రతీకారాలు పెరిగిపోతున్నాయి వెనుక గోతులు తవ్వటాలు విషం పెట్టి చంపేయటాలు అలాంటి ఆలోచనలు లేని వాళ్లకు కూడా కొత్త కొత్త ఆలోచనలు పుట్టిస్తున్నాయనిపించింది కాంతికి అదే ఆమెలో మరో సందేహాన్ని రేకెత్తించింది ఆస్తి అంతా వాళ్ళకే దక్కుతుందని వీళ్ళిద్దరూ తన భర్తకి ఏ విషమో తినిపించరు కదా ఏమో ఎంతకైనా తెగిస్తారు తన జాగ్రత్తలో తానుండాలి బంగారు గుడ్ల కోసం బాతునే చంపుకునే రకాలు వీళ్లను నమ్మటానికి లేదు అనుకుంది అప్పటి నుంచి భోజనాన్ని తను ముందు రుచి చూసి కానీ భర్తకు పెట్టేది కాదు అది గమనించిన భావన ఆమె అనురాగానికి ముగ్ధుడవుతూ ఉండేవాడు ఆమె ప్రేమ రోజు రోజుకు వృక్షంలా పెరుగుతోంది అదే నీడగా తన చుట్టూ కవచంలా విస్తరిస్తోంది రక్షిస్తోందని అతని నమ్మకం అది కలకాలం తమకు దక్కాలని మనసులోనే భగవంతునికి విన్నవించుకున్నాడు కిరణ్కి బాధ్యతలు అప్పచెప్పినా డబ్బు వ్యవహారం అంత భావనే చూసుకునేవాడు నెలకింత అని ఖర్చులకు మాత్రం ఇచ్చేవాడు ఇంత ఆస్తి ఉండి ఇలా కాస్త డబ్బుతో సరిపెట్టుకోవలసి రావటం కిరణ్కి నవ్యకి అస్సలు నచ్చటం లేదు ఈ ముసలివాళ్ళు ఎప్పుడు పోతారా తాము ఈ ఇంటికి వ్యాపారానికి ఎప్పుడు అధిపతులు అవుతామా అని గుంటకాడ నక్కల్లా ఎదురు చూడటం ప్రారంభించారు కొడుకు పుట్టాడన్న ఆనందం కంటే వీడిని గొప్పగా పెంచలేకపోయామనే బాధే ఆ ఇద్దరికీ ఎక్కువగా ఉండేది ఏ ఫంక్షన్ అయినా భావన గొప్పగా చేసేవాడు కాకపోతే అందులో పెట్టుపోతలు ఎక్కువ ఉండేవి అదే వీళ్ళిద్దరికీ నచ్చేది కాదు మనకి మనం సుఖపడాలి కానీ నలుగురికి పంచిపెట్టటమేమిటని విసుక్కునేవాళ్ళు కాంతి మాత్రం అందులో ఎంతో ఆత్మసంతృప్తి ఉందనుకునేది ఆడపడుచులను ఆత్మీయంగా చూసుకునేది వారి భర్తలను గౌరవించేది వాళ్ళందరికీ ఆవిడ అన్నపూర్ణ పనులు ఏమీ చెయ్యాల్సిన అవసరం లేకున్నా పర్యవేక్షణ తప్పేది కాదు కాంతికి ప్రతి పండుగకు అందరికీ బట్టలు కొనేది అవి మామూలువి కాదు వాళ్ళు మన దగ్గర పనిచేసేవాళ్లే కానీ పనివాళ్ళు కాదని ఆమె అభిప్రాయం అందుకే వాళ్ళందరినీ కూడా తన కుటుంబ సభ్యులలాగానే చూసుకునేది ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది అడగకుండానే అన్నీ సమకూర్చేది ఈ లిస్టులో వంటావిడ కూరలు తరిగే ఆవిడ గుమస్తాలు అందరూ ఉండేవారు ఆవిడను ఆప్యాయంగా అందరూ అమ్మా అమ్మ అని పిలిచేవారు ఆవిడ వారిని బిడ్డల్లానే చూసేది వాళ్ళందరి పిల్లలను మంచి స్కూల్స్లో చేర్పించేది దానికి అవసరమైన డబ్బు కూడా తనే ఇచ్చేది వాళ్ళంతా ఉన్నత చదువులు చదువుతున్నారంటే ఆమె పుణ్యమే వాళ్ళంతా ఆమెలా ఆలోచిస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది మనవడు విరాట్ అన్న ఆమెకు ప్రాణం వాణ్ణి క్షణం వదిలేది కాదు వాడు కూడా నానమ్మ నానమ్మ అంటూ ఆమె చెంగు పట్టుకునే తిరిగేవాడు అదృష్టమేమిటంటే వాడికి తల్లిదండ్రుల బుద్ధి రాకుండా నానమ్మ తాతయ్యల లక్షణాలు రావటమే ఆ విషయం మింగుడు పడకపోయినా ఈ వంకతో అన్న తమను ఇంట్లో ఉండనిస్తుందని దానికి మాత్రం అడ్డు చెప్పేవారు కాదు కిరణ్ నవ్య ఒకసారి భావన పేరు చెప్పి అప్పు తెచ్చి జల్సా చేశాడు కిరణ్ ఆ అప్పు ఎన్నాళ్ళైనా తీర్చటం లేదని అప్పించిన వాళ్ళు అది ఇంటికొచ్చారు అది తెలిసిన కాంతి తప్పును ఆదిలోనే ఖండించాలని పరువు ముఖ్యం కాదు బిడ్డ ప్రవర్తన మంచిగా ఉండాలని లాయర్ ద్వారా తమ బిడ్డకు అప్పు ఇస్తే తమకి ఏ విధమైన సంబంధం లేదని తాము కట్టమని భర్త చేత ప్రకటన ఇప్పించింది అయినా కిరణ్కి మాత్రం బుద్ధి రాలేదు బుద్ధి తక్కువ పనులు చేయించే నవ్య ఉండగా అది సరికాదేమో కానీ కట్నం లేకుండా పెళ్లి చేస్తే కృతజ్ఞత చూపాల్సింది పోయి కోడలు ఇలా వ్యవహరిస్తుందని కాంతి బాధపడని క్షణం లేదు భర్త చెడుదారిలో నడుస్తుంటే మంచివాడిగా మార్చుకోవలసింది పోయి వాడిలో ఉన్న మంచిని పోగొట్టడమే కాక ఇంకా ఇంకా చెడ్డ పనులు చేయిస్తోంది ఎందుకంటే కిరణ్లో ప్రవహిస్తున్నది తన రక్తం పెళ్లికి ముందు ఎంత బాగుండేవాడు అమ్మ అంటే అంతులేని ఇష్టం చెల్లిపై అనురాగ వర్షం కురిపించేవాడు తండ్రికి నేనున్నానని భరోసా కల్పించేవాడు అందరితోనూ కిరణ్లా ఉండాలి అనిపించుకున్న నా బిడ్డ ఇలా తయారవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి దారిలో పెడదామంటే అసలు మాటే వినటం లేదే ఏదీ చెవికి ఎక్కించుకోవటం లేదు స్త్రీకి స్త్రీయే శత్రువని ఊరికే అనలేదు నవ్య లాంటి వాళ్లను చూసే ఈ సామెత పుట్టిందేమో మండే పుండు మీద కారం జల్లినట్లు ఇంట్లో దొంగలు పడ్డారు అదృష్టం కొద్దీ ఏమీ పోలేదు కాంతికి మెలకువ రావటంతో వాళ్లను తెలివిగా పోలీసులకు పట్టించింది వాళ్లను బాగా బాధితే తెలిసిన నిజం ఆ దొంగతనానికి కారకుడు తన సుపుత్రుడేనని ఇక భరించే ఓపిక ఆమెకు లేకపోయింది రోజురోజుకి పేట్రేగిపోతున్నాడు వీడికి జీవితం అంటే ఏమిటో తెలియాలి ఇంట్లో నుంచి బయటకు పోతేనే వాడికి తెలుస్తుంది అని నిశ్చయించుకుంది భావన ఎంత వద్దన్నా వినకుండా కొడుకును కోడలిని బయటకు పంపేసింది తాము అలా కట్టుబట్టలతోనే వచ్చి సంపాదించుకున్నామని అలాగే మీరు కూడా కష్టపడి ఆనందాన్ని తెచ్చుకోమని భావన చేత చెప్పించింది తమకు తగిన శాస్తే జరిగింది అనుకున్నారు కాల్లావేళ్ళ పడ్డ ఫలితం కనిపించక బయటపడ్డారు పెట్టుబడికి కాస్త డబ్బైనా ఇద్దామని భావన అనుకున్నాడు కానీ కాంతి వద్దు ఆ బుద్ధే ఉంటే మన వ్యాపారాన్నే చక్కగా చూసుకునేవాడు వాడు మన ఇంటికి మన సామ్రాజ్యానికి వాణ్ణి మంచి వారసుడిగా నిలబెడతాను మీరు నిశ్చింతగా ఉండండి అని ఆయనకు బదులిచ్చింది కొడుకు మీద ప్రేమను ఆయన చంపుకోలేకపోతున్నాడు తల్లి మనసులా గిలగిలలాడిపోతోంది ఇంత డబ్బు ఉండి వాడు అలా బికారిలా బ్రతకాలా అన్నది ఆయన ప్రశ్న తప్పు చిన్నదైనా శిక్ష దానికి తగ్గట్లే ఉండాలి వాడు మారటానికి ఎంతో సమయం ఇచ్చాం కొడుకును కన్నాడు వాడు పెద్దవాడవుతున్నా ఇంకా అలాగే ఉంటే ఎలా రేపు వీడిని చూసి వాడు కూడా అలా తయారైతే మీరే ఆలోచించండి మనవడు వెళ్ళనని మొండికేశాడు తమ కష్టాలు వాడికి కూడా ఎందుకని వదిలి వెళ్ళిపోయారు కనీసం అక్కడన్నా మంచి నిర్ణయం తీసుకున్నారని మనసులోనే మెచ్చుకుంది అంతే అదే విచిత్రం పిల్లలుగా తల్లిదండ్రుల గురించి ఆలోచించరు కానీ తండ్రిగా పిల్లల పట్ల ప్రేమ ఎక్కువే ఉంటుంది దానికి ఇదే ఉదాహరణ అనుకొని నవ్వుకుంది బాబా సంతోషం ఒకే చోట చేరితే ఇలాగే ఉంటుందేమో అమ్మ అన్న పిలుపుకు తల ఎత్తింది కాంతి చంద్రం ఆమె నోట్లో మాట ముగియకుండానే వంగి ఆమె కాళ్లకు దండం పెట్టాడు చంద్రం వచ్చేసావా అంది సంతోషంగా అతన్ని ఆశీర్వదిస్తూ అవునమ్మా అమ్మ దగ్గరకు కూడా వెళ్ళలేదు స్టేషన్ నుంచి సరాసరి ఇక్కడికే వచ్చేశాను మిమ్మల్నే ముందు చూడాలనిపించింది భలే వేచెందు అమ్మకు నలతగా ఉందని ఈరోజు పనికి రాలేదు ఏమాత్రం బాగున్నా వచ్చేస్తుంది ఎలా ఉందో ఏమో వెళ్ళి చూడు అలాగే నమ్మ ప్రాక్టీస్ అయిపోయింది అయ్యగారి స్నేహితులు నన్ను బాగా చూసుకున్నారు మంచివాళ్లకు అందరూ మంచివాళ్లే దొరుకుతారు వెళ్ళిరా అని పంపించింది చంద్రాన్ని భావనతో పాటు రాత్రి ఇంటికి చందు కూడా వచ్చాడు మాటల్లో కాంతి చందు ప్రాక్టీస్ చేసుకోవటానికి ఏర్పాట్లు చూడండి సీఏ అంత తొందరగా అవగొట్టాడంటే మాటలు కాదు కదా అవును వాడు తెలివైన మంచివాడు కాంతి ఆ మంచితనానికి తగిన ప్రతిఫలం దక్కాల్సిందే అనుకుంది మనసులో కాంతి తల్లిదండ్రులు తనను నడి రోడ్డు మీదకు నెట్టేయడం కిరణ్కి చాలా బాధగా అనిపించింది వాళ్ళ మీద కసి పెరిగింది తను ఎలాగైనా నిలబడి చూపించాలనుకున్నాడు ఆస్తి ఇవ్వకపోయినా వాళ్ళు చదివించిన డిగ్రీ ఉంది ఆడితిలో తండ్రితో పాటుగా చేసిన అనుభవం ఉంది దాన్ని వాళ్ళు లాక్కోలేరు లాక్కోలేరు కూడా దానితోనే తను తన గడువు వెయ్యాలని నిశ్చయించుకున్నాడు స్వయం ఉపాధి పథకం కింద ప్రభుత్వం అందించే అప్పును తీసుకున్నాడు దానినే పెట్టుబడిగా మలచుకున్నాడు భార్య నగ తాకట్టు పెట్టి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు తనున్న పరిస్థితులలో అలా చెయ్యక తప్పలేదు ఇదంతా అసలు నవ్య వల్లే వచ్చింది నవ్య చెబితే నీ బుద్ధి ఏమైంది అంతరంగం అదాటున నిద్రలేచిన దానిలా ప్రశ్నించింది అవును నిజమే చుట్టుపక్కల వారు ఎందరో ఎన్నో చెబుతూ ఉంటారు అన్నీ విని పాటించేస్తామా వినాలి అందులో మంచివి మనకు పనికి వచ్చేవి ఉంటేనే ఎంచుకోవాలి పెళ్ళమ్మాయిలో పడి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు అమ్మా నాన్నలు మంచి పనే చేశారు ఇలాంటి కొడుకుకు ఇదే సరైన శిక్ష ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళ మనసులను గెలుచుకుంటాను వాళ్ళంతట వాళ్ళే తమని ఇంట్లోకి రమ్మనేటట్లు చేసి చూపిస్తాను అని మనసులోనే శపథం చేసుకున్నాడు నాలుగేళ్లల్లో వ్యాపారంలో నిలబడగలిగాడు స్నేహితుడు పార్ట్నర్ గా కలవటంతో దాన్ని మరింత అభివృద్ధి చేశాడు కానీ ఇంట్లోకి మాత్రం అడుగు పెట్టలేకపోయాడు ఇదంతా ఒక కంట గమనిస్తూనే ఉంది కాంతి కొడుకును బయటకు తరిమేసిందే కాని అనుక్షణం తన వారి సహాయంతో నీడలా గమనిస్తూనే ఉంది ఇనుము కాలుతున్నప్పుడే మరో దెబ్బ వెయ్యాలి అన్నట్లుగా అతన్ని గమనించనట్లే ఉండసాగింది కిరణ్లో తమతో కలవాలనే తపన ఇంకా రావాలి అప్పుడే తను వాళ్లను ఆహ్వానిస్తుంది తప్పు చేసిన వాళ్లను దండించటం ఎంత ముఖ్యమో పశ్చాత్తాపడే వాళ్లను అక్కున చేర్చుకోవటం కూడా అంతే అవసరం ఇది అందరూ తెలుసుకొని పాటించాల్సిన విషయం తమ వద్ద పనిచేసే వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు చదువు మీద ఆసక్తి లేక కిరణ్ మాత్రం డిగ్రీతో సరిపెట్టుకున్నాడు బలవంతం చేసి చదువును రుద్దకూడదని కాంతి ఊరుకుంది వాడికిష్టమైనదేదో అదే చెయ్యని బ్రతకటానికి చదువు ముఖ్యమే కానీ అదే ముఖ్యమని కిరణ్ ని ఒత్తిడి చేస్తే ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడింది పోనీలే వ్యాపారం మీదైనా ఆసక్తి చూపుతున్నాడని సంతృప్తిపడింది కానీ ఇలా తయారై ఇంట్లోంచి బయటకు గెంటే సెంత పరిస్థితి తెస్తాడని ఏమాత్రం ఊహించలేదు విధి అంటే అదే కదా మనం ఊహించనివి జరగటమే అయితే అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవటమే తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు కిరణ్ కడిగిన ముత్యంలా మారాడు భావన కూడా ఆ విషయం తెలుసుకొని సంతోషించాడు ఎంతైనా కన్నబిడ్డ కదా ఆ మమకారం ఎక్కడికి పోతుంది ఇక వాడిని ఇంటికి పిలిచే రోజు కోసం ఎదురు చూస్తున్నారు ఒక మంచి ముహూర్తం చూసి వారిని ఆహ్వానించాలనుకున్నారు అప్పుడు కిరణ్ గొడవ పడుతుంటే వీలునామ రాయటం ఆగిపోయింది వయసు మీద పడుతున్న కొద్దీ దాని ఆవశ్యకత పెరుగుతోంది భర్తకి గుండె జబ్బు ఏ నిమిషాను తిరగబెడుతుందో తెలియదు అతన్ని గాజు బొమ్మలా చూసుకుంటోంది బ్రతికినన్నాళ్ళు అలా చూసుకోవాల్సిందే ఇన్నాళ్ళు లెక్కల వ్యవహారం చెందు కిరణ్ బాధ్యతను గుమస్తా కొడుకు రాజా నిర్వహించడంతో పై పైనవన్నీ భావన చుట్టబెట్టడంతో సరిపోయింది అవన్నీ బాగానే ఉన్నాయి కానీ పిల్లలతో సమానంగా ఒక వంతు చుట్టుపక్కల వారికి దాన ధర్మాలకు తమ హయాంలో కేటాయిస్తున్నాం దాన్ని పిల్లలు కొనసాగిస్తారా లేదా అనేది అనుమానమే అందుకే భావనతో చర్చించి ఆస్తిని మూడు భాగాలుగా చేయమంది ఒకటి కిరణ్కి మరొకటి భవ్యకి మూడవది తమ దగ్గర పనిచేసే వాళ్ళకి అనాథలకు వృద్ధులకు ఇవ్వవలసిందిగా రాయమంది అది తమ తదనంతరమే అని స్పష్టంగా వీలునామాలో రాయించమంది హత్యా ప్రయత్నం లాంటివి జరిగితే మొత్తం ఆస్తి అంతా అనాథ శరణాలయాలకే చెందాలని సరతు పెట్టమంది అది నవ్య కోసం రాయించటమే తన కూతురు అల్లుడు రత్నాలు వాళ్లకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోరు ఒకవేళ ఇచ్చినా అది తమ పేరున ఇంకెవరికో ఒకరికి విరాళంగా అందించే గొప్ప మనస్తత్వాలు వారివి కూతురికి అన్నీ తన లక్షణాలే కిరణ్ తండ్రి స్వభావం ఏమైనా వాడు దారిలో పడ్డాడుగా ఏలిన నాటి శని పడితే ఎలాంటి వాడికైనా తిప్పలు తప్పవు అనుకున్నట్లే అడితి పెట్టి పాతిక సంవత్సరాలు గడిచిన సందర్భంగా చేసే వార్షికోత్సవానికి కిరణ్ ని ఆహ్వానించి అతని చేతికి పగ్గాలు అందించారు ఆ తర్వాత నవ్య బుద్ధిమంతురాలిగానే వ్యవహరించేది అదే ఇప్పటికీ సంతోషం అని ఆనందించారు ఆ దంపతులు ఇంటి వ్యవహారాలు నవ్య అడితి ఆస్తి వ్యవహారాలు కిరణ్ చూసుకుంటూ ఉండటంతో భావనకి కాంతికి కాస్త వెసులుబాటు దొరికింది దాంతో తీర్థయాత్రలు చేయటం మొదలుపెట్టారు కాంతి దాల్ లేక్కి వెళ్దామని అడిగింది పెళ్ళయ్యాక ఆమె ఒక్క కోరిక కూడా కోరలేదు అలాంటిది ఇలా అడగటమే తరువాయి అన్నట్లు దాల్ లేక్కి తీసుకెళ్లాడు తను కోరినట్లే బోట్ హౌస్ని బుక్ చేశాడు ఒక రెండు గంటలు సిఫారు చేసి వచ్చాక తమ బోట్ హౌస్ చివరి మెట్టు మీద కూర్చొని నీళ్లతో ఆడుకోసాగింది కాంతి నీళ్లను చూస్తే ఆమె అయిపోతుంది లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని లొంగి కట్టుకొని వచ్చాడు భావన తను వచ్చి ఆమె వెనక మెట్టు మీద కూర్చున్నాడు అతను రావటాన్ని గమనించి నవ్వుతూ అతని ఒడిలో తన తలను వాల్చింది వెండి తీగల్లా మెరుస్తున్న ఆమె ముంగురులను సవరిస్తూ కాంతి నువ్వు నా జీవితానికే వెలుగురేకవు నీవు లేని క్షణాన్ని నేను ఊహించలేను ఆ భగవంతుణ్ణి నేను కోరుకునేది ఒక్కటే నన్నే ముందు తీసుకువెళ్ళి పొమ్మని ఆ ఛాన్సే లేదు ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోతే బాగుంటుంది కానీ మిమ్మల్ని ఒక్కరిని ఎలా వెళ్ళనిస్తాను ఎక్కడికైనా కలిసే వెళ్దాం చివరకు ఆ పైకైనా సరే అంది అతనికి ముద్దు ఇస్తూ అప్పుడు కూడా నీ వెనుకే నేను నడుస్తా అందులోనే నాకు ఆనందం ఉంది అలాగే అనుకున్నారు వారిద్దరూ నవ్వుకుంటూ తదాస్తు అంటూ ఒక చుక్క ఆకాశం నుంచి రాలిపడింది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే